తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంతో సహా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ పరిపాలన భవనం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ అధ్యక్షుడు పరిశ్రమ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూతో పాటు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను జీవో 16 ప్రకారం రెగ్యులర్ చేస్తామని 2016లో హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ కాంట్రాక్ట్ డిగ్రీ పాలిటెక్నిక్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించింది. డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్లకు యూజీసీ ఏఐసిటిఈ ఏ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉన్నారో మేము కూడా అవే అర్హతలు కలిగి ఉన్నాం కాబట్టి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూ త్రీ డేస్ బ్యాక్ స్టేట్లో ఉన్న అన్ని జేఎల్స్ డిఎల్స్ పాలిటెక్నిక్ కాలేజ్లో పనిచేస్తున్న మా కాంట్రాక్ట్ మిత్రులందరికీ రెగ్యులరైజ్ చేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. కానీ యూనివర్సిటీలో పనిచేసే అందరు కాంట్రాక్ట్ టీచర్స్కి వాళ్ళు కన్సిడర్ చేయలేదు. మేము దీని మూలంగా చాలా హర్ట్ అయ్యాము. మా అందరికీ కూడా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ తెలంగాణ స్టేట్లో అన్ని యూనివర్సిటీస్లో కాంట్రాక్ట్ టీచర్స్ రోల్ చాలా పెద్దగా ఉంది. కాంట్రాక్ట్ యూనివర్సిటీస్ మూలంగా యూనివర్సిటీస్ నడుస్తున్నాయి. కాబట్టి మా మీడియా మిత్రుల ద్వారా మా ఆనరబుల్ సీఎం గారికి మేము ఒక్కటే కోరుకుంటున్నాము, వాళ్ళతో పాటు మా అందరికీ కూడా రెగ్యులరైజ్ చేయండి అని మా రిక్వెస్ట్ ఇది. థ్యాంక్ యూ. ఏదైతే సీఎం గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి క్యాబినెట్ డిసిషన్ తీసుకొని అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే కొంతమందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసిండ్రు. అందులో భాగంగానే మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్న మేము. డిఎలు పాలిటెక్నిక్ వాళ్ళను రెగ్యులరైజ్ చేసినారంటే డిఎలు పాలిటెక్నిక్ వాళ్ళకు కూడా అంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్కు ఏదైతే రూల్ పొజిషన్ ఉన్నదో యూజీసీ ప్రకారం కానీ ఏఐసిటీ ప్రకారం కానీ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాకు కూడా ఉన్నది. జీవో ఎంఎస్ నెంబర్ 16 ఏదైతే రెగ్యులరైజేషన్ తీసుకొచ్చినారో స్టేట్ గవర్నమెంట్ ఆ కండిషన్స్ అన్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ సీఎం గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. డిజిగ్నేషన్ కూడా సేమ్, వాళ్ళకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసరే ఉంది, మాకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసరే ఉంది. జేఎల్డిఎల్ని చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాది కూడా అయితేనే ఆ నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే యూజీసీ రూల్స్ ప్రకారము ఈ భారతదేశంలోని అన్ని స్టేట్లలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులర్ చేయడం కొత్త కాదు. ఇది ఎప్పటి ఇంతకుముందు కూడా గతంలో కూడా చేసారు. కాబట్టి మేము దయచేసి సీఎం గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మమ్మల్ని కూడా గతంలో మేము వరంగల్లో కలిసినాము, ఇక్కడున్న మేము మిత్రులను కూడా కొంతమంది సీఎం గారు కలిసినప్పుడు ఏమన్నారంటే తప్పకుండా మిమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తాము, మీకున్న ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పినారు. కాబట్టి కాకుండా కొంతమంది అధికారులు ఏమైందో తెలియదు. ఈ విషయాన్ని మేము మీడియా మిత్రుల ద్వారా సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి రెగ్యులరైజ్ ప్రాసెస్తో అతి త్వరలో కంప్లీట్ చేయాలని.